పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ ఆత్మబంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. గంటలు గంటలు సాధన చేశాం. ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు, ఎందుకంటే బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. పిఎంసి చూస్తూ మరి ప్రతి డే బై డే పత్రిగారి ప్రవచనాలతోటి మరి ఎంతోమంది సీనియర్ మాస్టర్లు వాళ్ళ అనుభవాలు ఈ జూమ్ సెషన్స్ ఎప్పుడూ లేనంత బిజీగా మనందరం గడిపాం ఈ 2020ని. అన్ని జూమ్ సెషన్స్, అన్ని క్లాసులు చెప్పటం, వినటం, ఇంట్లోనే ఉన్నాం కానీ టైం సరిపోలేదు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ జీవితంలో 2020 అనేది మరుపురాని సంవత్సరంగా మిగిలిపోయింది మన జీవితాల్లో. ఎక్కడెక్కడి వాళ్ళో, ఏ మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళైనా ఈ జూమ్ సెషన్ ద్వారా మనకు పరిచయం అయ్యారు. కొత్త కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. పిఎంసి చూసామండి, మేము ధ్యానంలోకి వచ్చాం, గూగుల్లో కొడితే మీ నంబర్ దొరికింది అని ఫోన్ చేయటం, మాట్లాడటం, అలా జూమ్ సెషన్స్లోకి రావటం, వాళ్ళు క్లాసెస్ తీసుకోవటం, వాళ్ళ అనుభవాన్ని షేర్ చేయటం. 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న సీనియర్ మాస్టర్స్ అంత గొప్ప గొప్ప అనుభవాలు, వాళ్ళు వాగ్దాటి కానీ వాళ్ళ అనుభవాలు కానీ వాళ్ళు చెప్పేది వింటుంటే నిజంగా 2020కి అప్డేట్ అయ్యాం అనిపించింది. అంత గొప్ప మార్పు మరి ఈ సంవత్సరం మనం అందరం పొందుందాం. ధ్యానం అనేది అందరి జీవితాల్లోనూ ఒక గొప్ప మార్పు. మరి గత జన్మల్లో ఎలా ఉన్నామో, ఈ ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నామో తెలియదు, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక సరికొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం. సరికొత్త లోకాన్ని, ఒక ఆనందకరమైన లోకాన్ని చూస్తున్నాం. దీనికి కారణం ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి. ఈ మూడే మన జీవితాలని మార్చేసినాయి. ఈ మూడు కలిపి ఒకే ప్లాట్ఫామ్గా మనకు అందించారు మన గురువుగారు. అందులో మొట్టమొదటిది, సరి అయిన ధ్యానం క్రమం తప్పకుండా చేయాలి అని మన పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో పెట్టడం జరిగింది గురువుగారు. ఆ ఒక్కటి మనం చేస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా మనకు వస్తాయి అని గురువుగారు ఎంతో ఆలోచించి ఇది పెట్టడం జరిగింది. సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస. భూమి మీద ఎన్నో ధ్యాన పద్ధతి ఉండుండొచ్చు, కానీ సరి అయిన ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టడం. చూడండి, నిరంతరం శ్వాసతోనే ఉన్నాం, శ్వాసతోనే జీవిస్తూ ఉన్నాం. శ్వాస ఉంటేనే మనం ఉన్నాం అంటాం, శ్వాస లేకపోతే లేము. కానీ ఆ శ్వాస విలువ అనేది పత్రికారు రాకముందు మనకు తెలియలా. శ్వాసతోనే ఉన్నాం, శ్వాస విలువ తెలియకుండా ఉన్నాం. ఇప్పుడు శ్వాస విలువ తెలుసుకున్నాం పత్రికారి పుణ్యం అని. మరి ఆ శ్వాస మీద ధ్యాస పెడితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఒక డాక్టర్ అవసరం లేకుండా, ఒక ట్యాబ్లెట్ అవసరం లేకుండా, ఒక రూపాయి ఖర్చు కాకుండా మన ఇంట్లో మనం కూర్చొని మన శ్వాస మీద మనం ధ్యాస పెడితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఇది ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల స్వయంగా పొందిన అనుభవం. అందులో నేను ఒకదాన్ని. నేను ఈ ధ్యానంలోకి 2005 సంవత్సరంలో రావటం ఎందుకు వచ్చాను అంటే అనారోగ్యం. మీరు అనుకోవచ్చు, చూడటానికి బాగానే ఉన్నారుగా మేడం, మీకేంటి ప్రాబ్లం అని. నాకు బై బర్త్ ఒకటే కిడ్నీ ఉంది, ఉన్న ఒక కిడ్నీలోనూ స్టోన్ ప్రాబ్లం, సర్జరీ చేయించుకున్నాను, ఆహార నియమాలు ఎంతో పాటించాను, అయినా మళ్ళీ 8 సంవత్సరాలకి 2వ సారి వచ్చాయి. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే లాప్రోస్కోపీ అన్నారు, 40,000 ఖర్చు అవుతాయి అన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇంకా డాక్టర్ల మీద, ఆ మందుల మీద నమ్మకం పోయింది. ఎందుకంటే నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నాను, తినద్దు అంటే తినకుండా ఉన్నాను, మందులు వాడాలి అంటే వాడాను. అంత జాగ్రత్తగా ఉన్నా మళ్ళీ వచ్చాయి. ఈ లాప్రోస్కోపీ ఇప్పుడు చేయించుకుంటాను, మళ్ళీ 3వ సారి రావని నమ్మకం ఏంటి, 3వ సారి వస్తే సొల్యూషన్ ఏంటి అని ఆలోచించి ఈ డాక్టర్లు వద్దు, ఈ మెడిసిన్ వద్దు అని డిసైడ్ అయ్యి. చూడండి, పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్తారు సార్. అది నేను ధ్యానంలోకి రాకముందే దాన్ని నేను పాటించాను. ఇంకే డాక్టర్ వద్దు, ఏ మెడిసిన్ వద్దు, ఏ మాయో మంత్రమో ఏ చెట్ల మందో ఏదో ఒక విధానంలోకి వెళదాం, కానీ ఈ మందులు వద్దు, ఈ డాక్టర్లు వద్దు అని డిసైడ్ అయ్యాను. అవి ధ్యానంలోకి రావటం జరిగింది. 2005లో
కుక్కట్పల్లిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తున్నారు, స్వామీజీ వస్తున్నారు అని తెలిసి వెళ్ళాను. స్వామీజీల మీద నమ్మకం లేదు, కానీ స్వామీజీ ఏంటో చూద్దామని వెళ్ళాను. స్వామీజీ అనగానే రుద్రాక్షలు, విభూది రేఖలు, కాషాయ బాటలు ఉంటాయి అనుకుంటూ వెళ్ళాను, కానీ పత్రికారి దగ్గర ఇవేమీ లేవు. స్వామీజీ అన్న భావన కలగలేదు. కానీ పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, డబ్బున్న వాళ్ళందరూ వచ్చారు. అందరూ చెప్పేది ఒకటే మాట, ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి, ధ్యానం సర్వరోగ నివారిణి. వాళ్ళు చెప్పినప్పుడు అందరూ చెప్తున్నారు ధ్యానం గొప్పది అని నా మైండ్లో ఉంది. ఎందుకంటే ఈ ధ్యానంలోకి రాకముందు దేవాలయాల చుట్టూ తిరిగేదాన్ని, ఏ పూజ చేసుకున్నా ధ్యానం సమర్పయామనే పదం వస్తూ ఉండేది. సో ధ్యానం గొప్పది అనేది మాత్రం నా మైండ్లో ఉంది. ఫ్రీ అంటున్నారు ఇక్కడ, అందరూ చెప్తున్నారు, నాకు ప్రాబ్లం ఉంది, బయటకు వెళ్తే డబ్బులు కట్టాలి, ఇది ఫ్రీ అంటున్నారుగా చూద్దాం, నాలుగు రోజులు చూద్దాం, పోయేదే ఉంది అనుకొని ధ్యానం చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను ధ్యానంలోకి రావటానికే 24 డేస్ లేట్ చేశాను. ఎందుకు అని అంటే, ఒకటి టీవీ సీరియల్ పిచ్చి, రెండోది మాంసాహారం మానేయాలి, నాకు నేనుగా నియమం పెట్టుకున్నా, ఆ రోజు నాకెవరు చెప్పలా. ఎందుకు అని అంటే, పూజ చేసిన రోజు మాంసాహారం తినం, ఒకవేళ ఆదివారం అని తిన్నా తెల్లవారి గుడికి వెళ్ళాలి అంటే మనం స్టవ్ దగ్గర నుండి మసిగుడ్డ వరకు ఇల్లు ఒళ్ళు మొత్తం శుద్ధి చేస్తాం. మాంసాహారం మంచిదే అయితే ఎందుకు శుద్ధి జరుగుతుంది? ఇదొక ప్రశ్న. మాంసాహారం మంచిది కాకపోతే ఎందుకు తింటున్నాం? ఇదొక ప్రశ్న. ప్రశ్న సమాధానం నా లోపల నుంచే వస్తాయి ఎప్పుడూ కూడాను. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, కోటి పూజ సమం ఒక స్తోత్రం, కోటి స్తోత్ర సమం ఒక జపం, కోటి జప సమం ఒక ధ్యానం అని. పూజ కన్నా స్తోత్రం గొప్పది, స్తోత్రం కన్నా జపం గొప్పది, జపం కన్నా ధ్యానం గొప్పదని స్వయంగా ఆ పరమాత్ముడే బోధించాడు. సాధారణమైన పూజలకే మనం మాంసాహారం మానేస్తున్నామే, మరి పూజ కన్నా ఎన్నో రెట్లు గొప్పది కదా ఇది, మరి ఈ ధ్యానానికి ఎలా పనికొస్తుంది అని ఒక ఆలోచన. పనికిరాదు, సమాధానం కూడా నాదే, మానేయాలి. చిన్నప్పటి నుంచి తినే అలవాటు ఉంది, మానేయలేక 24 డేస్ లేట్ చేసి చివరికి చచ్చిపోతానేమోనన్న భయం వేసి బతకాలి అనే ఒకే ఒక కోరిక, బతికేం సాధించాలో తెలియదు కానీ నేను మాత్రం బతకాలి అనే ఒకే ఒక కోరికతోటి ఏమైనా సరే రేపు నుంచి ధ్యానానికి వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్ళాను. వెళ్ళేసరికి ఎదురుగుండా గౌతమ్ బుద్ధుడి ఫోటో కనపడుతుంది, చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. చూడగానే ఒక జలసీ ఫీల్ అయ్యాను, నేను ఇక్కడ రోగం వచ్చి వస్తా అంటే ఈయన ఇంత ప్రశాంతంగా ఉన్నాడు అని. ఎందుకున్నాడు ఆయన అంటే, ధ్యానం చేశాడు, ధ్యానాన్ని అందరికీ పంచాడు. మనం కూడా మన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో పక్క వాళ్ళకి మనం చేయగలిగిన సహాయం అందించే ఉంటాం. అందించినప్పుడు వాళ్ళు తిరిగి మనకి థ్యాంక్స్ చెప్పినప్పుడు మన మనసు చాలా ఆనందాన్ని పొందుతుంది, చాలా ప్రశాంతతని పొందుతుంది. మనం చేయగలిగింది ఉండి చిన్నది చేస్తేనే ఇంత ప్రశాంతత ఉంటే, మరి ఆ బుద్ధుడు మరి భార్యని బిడ్డని రాజ్యాన్ని వదిలేసి మనందరి కోసం, సమస్త మానవాళి దుఃఖంలో ఉంది, ఆ దుఃఖంలో నుంచి బయట రావాలి అంటే ఒక మార్గం తెలుసుకోవాలని అన్నిటినీ వదిలేసి 6 సంవత్సరాల పాటు రకరకాల పద్ధతుల ద్వారా రకరకాల గురువుల్ని కలిసి చివరికి ప్రపంచానికి అందించిన విద్యే ఆనాపానాసతి, శ్వాస మీద ధ్యాస. మరి ఆయన తెలుసుకున్న క్షణం నుంచి చివరి క్షణం వరకు బోధ చేస్తూనే ఉన్నాడు. నాకు అర్థమైంది, ధ్యానం చేస్తే ఇంత ప్రశాంతంగా ఉండొచ్చు అని అర్థమైంది. నేను ప్రశాంతంగా ఉండాలంటే నేను ధ్యానం చేయాలి అని డిసైడ్ అయ్యి బుద్ధుని చూస్తూ అనుకున్నానమాట, నేను నీ ధ్యానమే చేస్తా, నీ దగ్గరకే వస్తా, ఇంకెక్కడికి వెళ్ళను, నేను మాత్రం భూమి మీద ఉండాలి, నాకు ఈ రోగం వద్దు అని డిసైడ్ అయిపోయి ఆ రోజు బుద్ధుడికి మనస వాచ శరణాగతి అయి ధ్యానానికి లోపలికి వెళ్ళాను. శ్వాసమేధ్యాస చెప్పారు, ఎవరి వయసు ఎంతో 2 నిమిషాలు చేయాలి అన్నారు, గంట చేస్తా అని చెప్పా. గంట అంటే ఎంతసేపులే, 2 సీరియల్ చూసినంతసేపే కదా అనుకున్నాను. వెళ్ళి కూర్చుంటే తెలిసింది, శ్వాసమేధ్యాస పెడితే కళ్ళు మూసుకొని కూర్చోగానే, అసలు కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గటం ఏంటి, నా పిచ్చిగా నేను వచ్చాను ఈ పెద్ద అయిన మాట నమ్మి,
కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గేటట్టు అయితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇన్ని మెడికల్ కాలేజీలు ఎందుకు, అందులో హైదరాబాద్లో మెడికల్ కంపెనీలు చాలా ఉన్నాయి, వీళ్ళందరికీ తెలియదా, ఈ పెద్ద ఆయనకు ఒకడికే తెలుసా అనుకుంటూ ఇక్కడ తగ్గకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎవరైతే తక్కువ చేస్తారు అని ఆలోచిస్తూ ఇన్ని ఆలోచనలు చేస్తే కదా ఒక అరగంట అయి ఉంటుందిలే అనుకొని కళ్ళు తెరిచాను. 5 నిమిషాలైంది. మొట్టమొదటి రోజు నేను కళ్ళు మూసుకొని కూర్చుంది 5 నిమిషాలు. గంట కూర్చుంటానని చెప్పాను కదా, 5 నిమిషాలు బయటకు వెళ్తే ఎలాగా అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ ఇవే ఆలోచనలు కొంచెం అటు ఇటుగా. ఈసారి కళ్ళు తెరిస్తే 10 నిమిషాలు. అలా నేను గంట కూర్చుంటాను అని చెప్పాను కాబట్టి నా గంట నేను పూర్తి చేయాలి అనుకొని మొత్తానికి 5-6 సార్లు కళ్ళు తెరిచి గంట పూర్తి చేసి అమ్మయ్య అని ఊపిరి పిలుచుకొని రయ్యని ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇప్పటికే 2 సీరియల్ పోతున్నాయి కదా, ఇంకో సీరియల్ ఎక్కడ పోతుందో అన్న భయంతో. కాకపోతే బుద్ధుడికి మాట ఇచ్చిన కారణంగా నేను రోజు రావటం మొదలుపెట్టాను. 1 వారం అయిన తర్వాత అక్కడ వాళ్ళు అన్నారు కదా, ఇంకో గంట చేసుకుంటే బాగుండు, మీకు అనారోగ్యం ఉంది కాబట్టి అన్నారు. పిచ్చదిట్లు తిట్టుకున్న వాళ్ళని, ఓరేళ్ళ దొంపాలదేగా, 1 గంట రావడానికి నేను 2 సీరియల్ మానేసి వస్తున్నాను, మరి ఇంకో గంట అంటున్నారు అనుకొని, అయినా నా మంచి గురించే కదా వాళ్ళు చెప్పింది అని ఏ సీరియల్ అయితే సరిగా చూడండి ఆ టైంలో ధ్యానానికి వెళ్ళేదాన్ని. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. అలా 2 నెలలు ధ్యానానికి వెళ్ళాను. కడుపులో ఈ పక్కన ఒక చక్రం తిరిగినట్టు తిరుగుతుంది. 20 నిమిషాలు సాగింది ఆ ప్రాసెస్. ధ్యానం చేసి వెళ్ళి నాకు చెప్పేసారి, నాకు ఇలా జరిగింది అంటే హాస్టల్ మాస్టర్ వచ్చి క్లీన్ చేస్తుంటారు అన్నారు. అంటే ఎవరో కూడా నాకు తెలియదు. సరే, ఆ రోజు ఇంటికి వెళ్ళాక ఆ రోజు నొప్పి రాలా. నేను 2 నెలలు ధ్యానం చేసిన, 2 గంటలు ధ్యానం చేసిన రోజు కిడ్నీలో స్టోన్ వల్ల చాలా బాధపడేదాన్ని. అటు కూర్చోలేను, పడుకోలేను, నుంచోలేను, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈ బాధ పగవాడికి కూడా రాకూడదు అన్నంతగా ఉండేదన్నమాట. ఆ రోజు పెయిన్ రాలా, తెల్లవారాలా, ఆ తెల్లవారాలా ఏంటబ్బా 3 రోజుల నుంచి నొప్పి రావట్లేదు అనుకున్నాను. అలా ఆలోచిస్తూ 10 రోజులు గడిచిపోయింది. అప్పుడు అనుకున్నా, మొన్న చెప్పారు కదా వీళ్ళు ఆశ్రమ మాస్టర్స్ వచ్చి క్లీన్ చేస్తుంటారు అని, అది నిజమే అయ్యి ఉండొచ్చు అని నా అనుభవపూర్వకంగా నమ్మగలిగానండి. ఆ రోజు తగ్గిన నొప్పి నాకు మళ్ళీ ఈ రోజు వరకు రాలా. ఇది 2005 సంవత్సరంలో జరిగింది, ఇది 2020. మరి ఇన్ని సంవత్సరాల్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. అంటే ఒక చిన్న అనారోగ్యం తగ్గితే ఒక మనిషిలో కాన్ఫిడెంట్ ఎంత పెరుగుతుంది అనేది నేనే ఉదాహరణ. నొప్పి అయితే రావట్లేదు, మరి లోపల పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా అని 1-2 నెలల తర్వాత స్కానింగ్ తీయించుకున్నా. అప్పటికి నేను ధ్యానంలోకి రాబోయే ముందు 7.5 ఉన్న స్టోన్ సైజు 2.5 కరిగిపోయింది. నేను పత్యం చేయలేదు, వాటర్ సరిగా తాగలేదు, మెడిసిన్ మింగలేదు, కేవలం శ్వాస మీద ధ్యాస అంతే. రోజుకి 2 గంటలు శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల అంత కరిగిపోయింది. అసలు ధ్యానం అంటే తెలియదు, నమ్మకం లేదు, నా స్వార్థం కోసం నేను బాగుండాలని ఒకే ఒక కారణంతో ఇక్కడికి రావడం జరిగింది. ఏమీ తెలియకుండానే ఇంత తగ్గించుకున్నాను. ఇప్పుడు కొంచెం నమ్మకం కుదిరింది, చేయటం అలవాటు అయ్యింది. ఇంకో 1-2 నెలలకు తగ్గిపోతుంది కదా ఈ కొంచెం కూడా. తగ్గిపోయేదానికి ఉంది అని ఎందుకు చెప్పుకోవాలి అని చెప్పేసి అందరికీ తగ్గిపోయిందనే చెప్పాను. ఆ రిపోర్ట్ చూసి నాకు ఎంత కాన్ఫిడెంట్ వచ్చిందంటే, ఇంకా నేను ఉన్నంతకాలం ఈ భూమి మీద నాకు ఎదురే లేదు అన్నంత కాన్ఫిడెంట్ వచ్చేసింది. అందరికీ చెప్పాను, ధ్యానం అనే వజ్రాయుధం నాకు దొరికింది, అది నేను ఉన్నంతకాలం నాతోనే ఉంటుంది, నేను ఎప్పుడూ బాగుంటాను, నన్ను ఇంకెప్పుడు అయినా ఎవరైనా బాగున్నారా అని అడగద్దు, ఎందుకంటే నేను ఎప్పుడూ బాగుంటాను అని చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే, నాకు 25 ఏళ్ల వరకు నాకు 1 కిడ్నీ ఉన్న సంగతి నాకే తెలియదు. 1 కిడ్నీ ఉందని తెలిసాక అందరు నా మీద బోల్డ్ సాన్వ చూపించేవారు. అయ్యో 1 కిడ్నీ అంట కదా, 1 కిడ్నీ అంట కదా, జాగ్రత్త జాగ్రత్త. జీవితంలో ఎన్ని కష్టాలైనా భరాయించవచ్చు, కానీ ఎదుటి వాళ్ళ సానుభూతి మాత్రం భరాయించడం కష్టం. కానీ తప్పదు, ఇక ఆ సానుభూతి తట్టుకోలేక అందరికి అది ఆ మాట చెప్పేశాను అనమాట. జనరల్గా ఎవరైనా కనపడితే బాగున్నారని అంటారు కదా. నేను అనేదాన్ని, నేను ధ్యానం చేస్తున్నా, నేను ఎప్పుడు బాగుంటా, మీరే ధ్యానం చేయట్లా, మీకే రోగాలు వస్తాయి, మీరే చస్తారు అనేదాన్ని. ఇంక ఈ మాట నాకు 2వ సారి నన్ను ఎవరైనా పలకరిస్తారా? ఎవరు పలకరించరు. తర్వాత నన్ను చూసి చాలామంది ధ్యానంలోకి వచ్చారు. ఎందుకంటే
ధ్యానంలోకి రాకముందు నేను ఎలా ఉన్నానో నా చుట్టుపక్కల అందరూ తెలుసు. ఒక అరగంట బజార్ వెళ్ళి ఏ కూరగాయలో ఏ బొట్టు బిళ్ళలో ఏ చీరఫాలో అలా తెచ్చుకోవడం, చిన్న చిన్న పనులకి ఒక అరగంట బజార్ వెళ్ళొస్తే ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకుంటే తప్ప నా ఇంట్లో పనులు నేను చేసుకోలేకపోయేదాన్ని, ఉన్న ముగ్గురు మనుషులకు కూడా చేసుకోలేకపోయేదాన్ని. ఈ రోజున శ్వాస మీద చేస్త పెట్టడం వల్ల 24 గంటలు ఒక బొంగరం తిరిగినట్టు తిరిగినా నీరసం కానీ అలసట కానీ కనపడదు. నేను ఫీల్ అవును. నన్ను చూస్తే అందరు అదే అంటారు, ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటారు అని. శ్వాస మీద ధ్యాస, కేవలం శ్వాస మీద ధ్యాస. చూడండి, సరి అయిన ధ్యానం క్రమం తప్పకుండా చేస్తే ప్రతి క్షణం ఎనర్జెటిక్గా ఉంటాము అనేది అర్థమయ్యింది. నాకే కాదు, నన్ను చూసిన వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అన్నమాట. అంటే శ్వాస అంత గొప్పది, అంత విలువైనది అనేది అర్థమైంది. అందుకే పత్రి గారు పిరమిడ్ 18 ఆధార సూత్రాల్లో మొట్టమొదటిది అది పెట్టారు అనిపించింది. ఇక దాని ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. ఒక్క శ్వాస మీద ధ్యాస క్రమం తప్పకుండా పెడితే దాని ద్వారా ఎంత అద్భుతమైన జ్ఞానాన్నో మనం అందుకోవచ్చు. అందుకోవచ్చు అంటే బయట నుంచి ఏమీ ఊడిపడదు, ఆల్రెడీ ఆ జ్ఞానం కానీ ఆ శక్తి కానీ ఆ ఎనర్జీ ఏదైనా మనలోనే ఉంది. మనలో ఉన్నదాన్ని ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మనం తెలుసుకుంటాము. మరి అందరికీ ఎందుకు అర్థం కాదు ఇది అని అంటే వాళ్ళ కర్మ అడ్డుపడుతున్నాయి. ఎందుకంటే ఈ జన్మలోనో గత జన్మల్లోనో మనకు తెలియకుండా కేవలం 3 అంగుళాల 4 కోసం ఒక రుచి కోసం ఎన్ని జీవుల్ని చంపుంటాం. మీరు అడగచ్చు, మేం కాదుగా మేడం చంపేది, షాపు వాళ్ళు కదా అంటారు చాలామంది. షాపు వాళ్ళు చంపుతున్నారు అంటే తినేవాళ్ళు ఉండబట్టే వ్యాపారం చేసుకుంటున్నారు. మనం ఎవరం తినలేదనుకోండి, షాపు ఉంటుందా? ఉండదు. మనందరికీ ఏది అవసరమైందో అది అమ్ముతాడు, జనానికి ఏది కావాలో అది ఇస్తాడు. మనందరం తింటున్నాం కాబట్టి వాళ్ళు అమ్ముతున్నాడు, మనందరం మానేస్తే వాళ్ళు అమ్మరు. ఈ మాంసాహారం తినటం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుంది 159 రోగాలు వస్తున్నాయి అని. మన వీధి చివరి ఉన్న ఒక డాక్టర్ చెప్తే వింటున్నాం మనం, మరి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పింది ఎందుకు వినగం? వినాలి కదా. మనకి ఏది ఇష్టమో దాన్నే విశ్వసిస్తాం, అది మాత్రమే తీసుకుంటాం. పక్కన ఎంత విలువైందైనా ఎంత గొప్పదైనా దాన్ని తీసుకోలేము, ఎందుకంటే అది మనకు నచ్చలేదు కాబట్టి. మాంసాహారం వల్లే ఒక మంచి మాట వినలేకపోతున్నాం, ఒక మంచి ఆలోచన చేయలేకపోతున్నాం, ఒక మంచి పని చేయలేకపోతున్నాం. మాంసాహారం మంచిది కాదని చెప్పామనుకోండి ఎవరైనా వింటారా? వినరు. వినాలన్న ఆలోచన కూడా రాదు, ఎందుకంటే మన కర్మలన్నీ ఏదో అవుతున్నాయి. ఒకళ్ళు చెప్తే వినరు, ఒకసారి చెప్తే వినరు, కానీ 100 మంది 1000 మంది వెళ్ళి చెప్తే ఆలోచిస్తారు. అందుకని ఈ మాంసాహారం వద్దు అని శాకాహారమే తీసుకోవాలి అంటే ఎక్కువ మందితో వెళ్ళి చెప్పాలి అన్న ఉద్దేశంతో శాకాహార ర్యాలీలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటాం. దీనిలో కూడా నా స్వార్థమే ఉందండి. ఒక క్లాస్లో ఒక మాస్టర్ చెప్పారు, ధ్యానం చేస్తే 1/2 లాభం, ధ్యానం చెప్తే 10 రూపాయల లాభం, మాంసాహారం మానేస్తే 30 లాభం, అదే మాంసాహారాన్ని మానమని చెప్తే 1 రూపాయి లాభం. మీకు ఏది కావాలో మీరు డిసైడ్ అవ్వండి అన్నారు. సహజంగా ఎవరమైనా రూపాయే కోరుకుంటాం కదా, 1/2 దగ్గర ఆగిపోతామా, 10 రూపాయల దగ్గర ఆగిపోతామా, 30 దగ్గర ఆగిపోతామా? మానవుడు చాలా తెలివిగలవాడు, ఆశాజీవి, రూపాయే కోరుకుంటారు. మీరందరూ ఏం కోరుకుంటారో కానీ నేను మాత్రం రూపాయే కోరుకుంటా. మరి రూపాయి కోరుకోవటం ఓకే, మరి దానికి తగ్గదు కూడా చెయ్యాలి కదా. అందుకని మరి నాకు రూపాయి కావాలంటే మాంసాహారం మానమని చెప్పాలి. అందుకు నేను శాకాహార ర్యాలీలు ఎక్కువగా చేయడానికి ఇష్టపడతాం. నేను ఇష్టపడతాను అనే దానికన్నా మనం మనస వాచ కర్మణ గురువుకి శరణాగతి అయితే
ఆ నేచర్కి శరణాగతి అయితే మన ద్వారా ఏ కార్యక్రమాలు చేయించాలో అది గురువులు చేయిస్తారు. ఎందుకంటే నాకు ర్యాలీలు చేయకముందు ఈ మాంసాహారం పట్ల సరి అయిన అవగాహన అయితే నాకు లేదు. మాంసం తిని ధ్యానం చేయకూడదు కృష్ణుడు చెప్పాడు అనే ఒకే ఒక కారణంతో నేను మానేసి ధ్యానంలోకి వచ్చాను. కానీ అసలు ఈ ర్యాలీలు చేయటానికి రీజన్ ఏంటి అంటే, ఒక పని చేసాం చేస్తున్నాం దానిలో ఉన్న నాలెడ్జ్ కానీ ఎనర్జీ కానీ మనకు అర్థమైపోతుంది. ఒక పని చేశాక ప్రతిరోజు అదే పని చేయలేం కదా, ప్రతి సంవత్సరం అదే పని చేయలేం కదా. కొత్త కొత్త పనులు చేస్తూ ఉంటే కొత్త ఉత్సాహంతో మనం వర్క్ చేస్తాం. శ్వాసమే చేసే శాకాహారమే పిరమిడ్ శక్తి, కానీ మనకంటూ ఒక డిఫరెంట్గా వెళ్ళాలి అనేది నా ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా. 2011లో ఇప్పటి వరకు ధ్యానం చెప్పాం, క్లాసులు చెప్తున్నాం, పిరమిడ్ కట్టేశాం, ఇంకేదైనా కొత్త చెయ్యాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి అని ఆలోచిస్తుంటే శాకాహారాలు చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన నాకు వచ్చింది అనేదానికన్నా ఆ నేచర్, ఆ విశ్వం ఎప్పుడూ సిగ్నల్స్ని ఇస్తూ ఉంటుంది. ఆ విశ్వం ఇచ్చే సిగ్నల్ని ఎవరి అర్హతకి తగ్గట్టుగా, ఎవరి ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఇది సిగ్నల్ అనే బుక్లో నేను చదవటం జరిగింది. హైదరాబాద్ మొత్తం చేయాలి, అంతకుముందు 7 కాలనీలు ఎంచుకున్నాం కదా, ఈసారి అలా కాదు, మొత్తం హైదరాబాద్ మొత్తం కవర్ చేయాలి అన్న ఉద్దేశంతో 41 డేస్ ర్యాలీలు చేసాం 15లో. అప్పటి వరకు ఇంట్లో వెళ్ళి మానేసాం, కానీ బయట ఎక్కడికైనా వెళితే తినేవాళ్ళం. ఎప్పుడైతే ఈ 41 డేస్ ర్యాలీ చేశామో ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా వెల్లుల్లి వేసిన పదార్థం తినటం మానేసాం. అలాగే ఫంక్షన్ చేయాలి, లాస్ట్ రోజు పత్రికారు వస్తున్నారు, టెంట్ హౌస్ నుంచి గిన్నెలు తేకూడదు, ఎందుకంటే ఆ టెంట్ హౌస్ గిన్నెలు అన్ని పదార్థాలకి వెళ్తాయి అని చెప్పి అప్పుడు గిన్నెలు కొనేసి కొత్త గిన్నెలతోటే ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ గిన్నెలు మన దగ్గర ఉండటం వల్ల దాదాపు హైదరాబాద్లో ఏ కార్యక్రమం జరిగినా అవసరమైన వాళ్ళు వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు మన మెడిటేటర్స్. ఈ 2020 వచ్చేటప్పటికి ఈ 108 డేస్ అందరికీ ఈ ఎక్కువ గంటలు సాధన చేయడానికి ఇది ఒక అవకాశం అని అందరూ, చాలామంది ఈ 2020లో ఈ ధ్యానానికి చేయటం వల్ల ఎంతోమంది థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు, మీ వల్ల ఇన్ని గంటలు సాధన చేయగలుగుతున్నాం, మా పిరమిడ్లో మేము చేయగలుగుతున్నాం అనేసి ఇది ఒక మెమరబుల్ ఇయర్. ఇలా ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ డిఫరెంట్గా కొత్త కొత్త ఎనర్జీతో, న్యూ ఎనర్జీతో వర్క్ చేస్తూ వెళ్తున్నాం. అందుకే 2020 ఎప్పటికీ మరపురాని ఇయర్గా మిగిలిపోయింది. అట్లా మనం చేసే పని, నేను చేశాను అనే కన్నా కూడా నా ద్వారా నడిపించబడుతుంది, నా ద్వారా చేయించబడుతుంది అంతే. పత్రికారు ఏదైతే చెప్తారో అది తూచా తప్పకుండా చేయటమే. పత్రిజీ చేతిలో నేను ఒక ఆయుధంని మాత్రమే అనేది నాకు అర్థమైంది. ఎందుకని అంటే నేను ఒకసారి చిన్న చిన్న డిస్టర్బెన్స్లకే బాధపడుతూ ఉంటే ధ్యానంలో ఒక విజన్ చూపించడం జరిగింది. ఒక నిప్పు కనుక బాగా కాలుతూ ఉంది, దానిలో ఒక ఇనప ముక్క కాలుతూ ఉంది, కాసేపటికి అది కూడా అగ్నిలాగా మారిపోతుంది. అప్పుడు వాయిస్ వినపడుతుంది, ఏమని అంటే, అగ్నిలో ఇనప ముక్క ఎంత బాగా కాల్చబడితే అంత బాగా ఆయుధంగా మలచబడుతుంది, ఏ ఆయుధంగా మలచబడుతుందో ఆ ఆయుధం దాని సత్తా చూపిస్తుంది అని. ఇప్పటి వరకు నా జీవితంలో ఎదురైనటువంటి సందర్భాలు, పరిస్థితులు ఏదైనా నేను ఒక ఆయుధంగా మలచబడటానికి మాత్రమే అని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఒక ఆయుధాన్ని పిఎస్ఎస్ఎంలో పత్రిజీ చేతిలో నేను ఒక ఆయుధాన్ని, ఈ ఆయుధాన్ని సార్ ఎలా ఉపయోగిస్తారు అనేది సార్ ఇష్టం. ఎక్కడికి వెళ్ళమన్నా, ఏ పని చేయమన్నా, ఏ టైంలోనైనా మనస వాచ కర్మణ సిద్ధం. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఈ 2020 ఈ మహిళా ధ్యాన మహాచక్రంలో నాకు ఇచ్చినందుకు అందరికీ, మన గురుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.